హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం సరికొత్త నోటిఫికేషన్తో మనం ముందుకు వచ్చాం. ఇదేంటంటే, ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్. ఇది ఈరోజే 22/12/2018 ఈరోజే ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారా రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఎలా అప్లై చేయాలి, క్వాలిఫికేషన్ ఏంటి, అసలు శాలరీ ఎంత వస్తుంది, లాస్ట్ డేట్ ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. ఇది ఎక్కడంటే తిరువనంతపురం, ఇది కేరళలో ఉంది. ఇది దీనికి ఇది నేమ్ ఆఫ్ ది పోస్ట్ లెవెల్, ఇది ఏంటంటే దీని పోస్ట్ నేమ్ టెక్నీషియన్ బి లెవెల్ 3. శాలరీ వచ్చేసరికి 21,700 నుంచి 69,100 వరకు మనకు శాలరీ వస్తుంది. ఇది కంప్లీట్గా, ఇది ఏ అప్రెంటిస్ ఈ మాత్రం కాదు, కంప్లీట్గా డైరెక్ట్ పర్మనెంట్ జాబ్స్ ఇవి. సో ఫ్రెండ్స్, ఇది ఐటీఐ చేసి ఉంటే చాలు, అలాగే 10th క్లాస్ మీద కూడా పర్మనెంట్ జాబ్స్ ఉన్నాయి. ఎవరైతే ఐటీఐ చేసి లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండి లేదా అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు ఈ పోస్ట్కి మనం ఎలిజిబుల్ అలాగే అప్లై కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ చూసారా కదా, నేమ్ ఆఫ్ ది సీరియల్ నెంబర్, పోస్ట్ నెంబర్, డిసిప్లిన్, నెంబర్ ఆఫ్ పోస్ట్స్, కేటగిరీ, రిక్వైర్మెంట్ ఆఫ్ పోస్ట్. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్కి వచ్చేసరికి 7 పోస్టులు ఉన్నాయి. అలాగే 10th పాస్ అయ్యి ఐటీఐ అప్రెంటిస్ చేసినా చేయకపోయినా పర్వాలేదు, ఐటీఐ చేసి ఉంటే చాలు, ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అయ్యి చేస్తే వాళ్ళు ఎలక్ట్రీషియన్కి ఎలిజిబుల్. అలాగే ఇక్కడ పోస్టులు 7 పోస్టులే కదా అని మీరు అనుకోవచ్చు, మనకు కావాల్సింది ఒక్క పోస్టే కదా, ఆ ఒక్క పోస్ట్కే మనం ప్రయత్నిస్తే సరిపోతుంది. 7 పోస్టులే ఉన్నాయి, ఎక్కువ మంది వస్తారేమో అని కాంపిటీషన్ అని అలా అని ఫీల్ అవ్వకండి, ఎందుకంటే మనకు కావాల్సింది ఒక్క పోస్ట్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏంటంటే ఎలక్ట్రానిక్ మెకానిక్ వచ్చేసరికి 5 పోస్టులు. ఇది కూడా సేమ్ ఐటీఐ ఎలక్ట్రానిక్స్ చేస్తుంటే సరిపోతుంది. అలాగే మెషినిస్ట్ కూడా 5 పోస్టులు ఉన్నాయి, ఇది కూడా ఐటీఐ చేస్తుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఫిట్టర్ 3 పోస్టులు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఎఫ్ఆర్పి, ఇదేంటి ఎఫ్ఆర్పి అని అనుకోవచ్చు, కానీ ఎఫ్ఆర్పి అనేది ఒక ఇది పోస్ట్ కోడ్. ఇది ఏంటంటే, ఎవరైతే ఎలిజిబుల్ అంటే, ఎవరైతే ఐటీఐలో ఫిట్టర్ లేదా మెషినిస్ట్ లేదా టర్నర్ లేదా మాడ్యులర్ ట్రేడ్స్ చేస్తారో వాళ్ళు ఎఫ్ఆర్పి అనే పోస్ట్కి ఎలిజిబుల్ అనమాట. ఇది ఏంటంటే 4 పోస్టులు ఉన్నాయి. అలాగే కెమికల్ ఆపరేటర్, ఇదేంటంటే మెయింటెనెన్స్ మెకానిక్, ఇది కెమికల్ ఆపరేటర్ చేస్తే 2 పోస్టులు ఉన్నాయి. అలాగే టర్నర్, ఎవరైతే టర్నర్ చేస్తారో వాళ్ళకి 2 పోస్టులు. అలాగే ఎంఆర్ఆర్ ఏసీ, ఇది కూడా సేమ్ 2 పోస్టులు మాత్రమే. అలాగే ఎలక్ట్రోప్లేటర్ 1 పోస్ట్, ప్లంబర్ 1, బ్లాక్ స్మిత్ 1, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ 1. ఇవి కూడా ఎవరైతే ఈ పర్టికులర్ రిలవెంట్ ట్రేడ్స్ చేసేవాళ్ళు ఈ పోస్ట్స్కి ఎలిజిబుల్. మీరు అనుకోకండి ఇలా ఒకటే కదా, ఒకటే పోస్ట్ కదా మనం వెళ్తే అవుతుందా అవుదా అని ప్రయత్నించండి, ప్రయత్నించడంలో తప్పులేదు కదా. ఎలాగ ఎగ్జామ్ ఫీజ్ అవి కూడా ఎలాగ లేవు, ఓన్లీ డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవడమే. ఎటువంటి సర్టిఫికేట్స్ కూడా మనం అక్కడికి, ఎటువంటి అప్లికేషన్స్ కూడా మనం అక్కడ పంపించాల్సిన అవసరం లేదు. అది మరీ ఇది శాలరీ కూడా చాలా ఎక్కువ, మరి అన్ని 21,700 నుంచి 69,000 దగ్గర శాలరీ వస్తుంది. అది మరి పర్మనెంట్ జాబ్స్, ఇంకా అప్రెంటిస్ ఇదేవి కూడా అవసరం లేకుండా డైరెక్ట్ జాబ్స్ ఇవి. అలాగే మెకానికల్ చేసిన వాళ్ళకి 4 పోస్టులు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే కుక్, ఇది 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఓన్లీ ఇది. అలాగే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, కుక్లో కానీ హోటల్లో కానీ క్యాంటీన్లో కానీ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ 3 పోస్టులు ఉన్నాయి కుక్కి. అండ్ నెక్స్ట్ ఫైర్మ్యాన్ ఏ వచ్చేసరికి, ఇది శాలరీ 19,900 నుంచి 63,000 వరకు ఉంది. ఫైర్మ్యాన్ ఏ, ఇది 1 పోస్ట్ మాత్రమే ఉంది. ఎవరైతే హైట్ ఎక్కువగా ఉన్నారు, ఎక్కువగా పోలీస్కి ఎస్ఐ కానిస్టేబుల్కి అప్లై చేసిన ఇది పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది వాళ్ళకి. వాళ్ళకి ఏంటంటే ఎస్ఎస్సి ఉంటే చాలు, 10th క్లాస్ ఉంటే చాలు. అలాగే ఫిట్నెస్, వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఉంటుంది, ఫిట్నెస్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే క్యాటరింగ్ అటెండెంట్, ఎవరైతే ఇప్పుడు ఐటీఐ చేయకుండా ఓన్లీ 10th క్లాస్ చేసి ఉంటారు కదా, కొన్ని 10th క్లాస్ చేసి ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు ఐటీఐ లేకుండా ఉండరు, వాళ్ళు క్యాటరింగ్ అటెండెంట్ పోస్ట్ ఏ వీటికి ఎలిజిబుల్ అనమాట. ఈ పెట్టుకుంటే బాగుంటుంది, ఎందుకంటే 22 పోస్టులు ఉన్నాయి. ఓన్లీ 10th క్లాస్ పాస్ అయితే చాలు, ఈ 22 పోస్టులకి మీరు ఎలిజిబుల్ అవుతారు. అండ్ నెక్స్ట్
ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఆన్లైన్ 24వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. 24వ తారీఖు 10 గంటల నుంచి 11వ తారీఖు 5 గంటల వరకు, అదే 5 గంటల వరకు ఈ వెబ్సైట్ అనేది లింక్ అవైలబిలిటీలో ఉంటుంది మీరు అప్లై చేసుకోవడానికి. సో ఫ్రెండ్స్, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఎందుకంటే ఇస్రోలో రావటం అంటే చాలా ఒక విధంగా మన అదృష్టం అనుకోవాలి, అందులో జాబ్ రావటం. సో ఫ్రెండ్స్ కష్టపడండి, ఇది ఎందుకంటే ఇది ట్రేడ్ మీద కాబట్టి కాంపిటీషన్ అనేది ఓన్లీ మీ ట్రేడ్ వల్లే ఉంటారు. ఇది టెక్నికల్ కాబట్టి, అదే నాన్ టెక్నికల్ ఎగ్జామ్స్ ఉంటాయి, సపోజ్ బ్యాంక్స్ ఇవన్నీ ఉంటాయి, చాలామంది వస్తుంటారు. కానీ టెక్నికల్ అనేది ఓన్లీ ఐటీఐ చేసిన వాళ్ళు మాత్రమే మీకు ఎలిజిబుల్ కాబట్టి, ఐటీఐ ఎవరైతే చేస్తారో వాళ్ళే మీకు కాంపిటీషన్ ఉంటారు. సో ఇలాంటి అవకాశాన్ని మీరు వదులుకోకండి. తక్కువ పోస్టులు ఉన్నాయని డిసప్పాయింట్ అవ్వకండి. ఒక్క పోస్ట్ మనకు చాలు, సరిపోతుంది. ఒక్క పోస్ట్ ఉన్నా సరే అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ ఈ యొక్క మోడల్ పేపర్స్ కూడా నేను ఒక్కొక్కటిగా ఒక్కొక్క ట్రేడ్ కూడా నేను పెడుతూ ఉంటాను, అప్లోడ్ చేస్తూ ఉంటాను, మీరు చదవండి. అండ్ నెక్స్ట్ రైల్వే కూడా నోటిఫికేషన్స్, ఆర్పిఎఫ్ 10th క్లాస్ మీద నోటిఫికేషన్స్ పడుతున్నాయి, అది కూడా నేను వీడియో రూపంలో పెడతాను అండ్ నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇది కంపల్సరీగా మీరు అప్లోడ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఇది ఓన్లీ మేల్స్కి మాత్రమే కాదు, ఉమెన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పర్టికులర్ గవర్నమెంట్ స్ట్రైవ్స్ టు హ్యావ్ వర్క్ ఫోర్స్ విచ్ రిఫ్లెక్ట్ జెండర్ బ్యాలెన్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్ టు అప్లై. అంటే ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఎలాగ ఐటీఐ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉమెన్స్ ఉంటారు, లేడీస్ ఉంటారు, వాళ్ళు అప్లై చేస్తే మ్యాక్సిమం మీకు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని. అలాగే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ ఎలా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ మీకు 24th అంటే ఎల్లుండి నేను మీకు 24th మీకు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.